సార్, ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినటువంటి జగన్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇద్దరి భాగస్వామ్యంతో గోదావరి మిగులు జలాల్ని దమ్మలగూడెం మీదుగా తెలంగాణలో ఎత్తిపోసి అక్కడ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు తీసుకెళ్ళి అక్కడ నుంచి రాయలసీమకు ఇవ్వడానికి ఒక ప్రతిపాదన అయితే దాదాపు 60,000 నుంచి 80,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు మన నీళ్ళని రాయలసీమకు ఇవ్వడానికి తెలంగాణ మీదుగా తీసుకెళ్ళడానికి అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదా అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మన నీళ్లు మన రాష్ట్రంలోంచి ఇవ్వడం మంచిది, పక్క రాష్ట్రంలో ఇస్తే రేపొద్దున ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అందరికి తెలిసిన విషయం అంటున్నారు. సో నీటిపారుదల రంగ నిపుణులుగా మీరైతే ఏమంటారు సార్ ఈ ప్రాజెక్టు గురించి? ఇప్పుడు నదుల అనుసంధానం అనేది గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేయటం వల్ల గత 4 సంవత్సరాల కాలంలో సుమారు మనం 350 TMC వరకు కూడా గోదావరి జలాన్ని కృష్ణా డెల్టాకి తీసుకురావటం వల్ల కృష్ణా డెల్టాలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఈ 13 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి వరి కానీ చేపల చెరువులు రొయ్యలు చేయటం కానీ రొయ్యల చెరువులకు ఇవ్వటం వల్ల 45,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అట్లాగే జీడిపిలో కూడా కృష్ణా జిల్లా భారతదేశంలో 2వ స్థానంలో వచ్చింది. అది గత ప్రభుత్వ విజయం. అదే కాకుండా ఈ సమగ్ర నీటి యాజమాన్యం చేయటం వల్ల గత ప్రభుత్వం ఇప్పుడు 2018-19లో మనకు రీసెంట్గా ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్ర జలవనరుల శాఖ 5 అవార్డులు వచ్చినాయి. అంతకుముందు 32 స్కాచ్ అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు మనం వాస్తవంగా ఆలోచిస్తే మన ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన నదుల్లో గోదావరి, కృష్ణా ఉంది. కృష్ణా సర్ప్లస్ బేసిన్లో ఉంది, ఇక్కడ మిగులు లేదు. గోదావరి ఏమో కృష్ణా ఏమో డెఫిసిట్ బేసిన్గా ఉంది, గోదావరి సర్ప్లస్ బేసిన్గా ఉంది. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా నీరు తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఈ అనుసంధానం ఏది పోలవరం నుంచి శ్రీశైలం అనుసంధానం అనేది మన తెలంగాణ భూభాగంలో జరిగితే ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్తా ఉన్నాం, మనం గోదావరిలో 2000 TMC అట్లా పోతున్నాయి అనేది కొంతవరకు అది వాస్తవమే, కానీ ఒక్కొక్క సీజన్లో 900 TMC మిగిలి వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం CWC కానీ ఎపెక్స్ కౌన్సిల్ కానీ ఏ విధమైన అనుమతులు లేకుండా గోదావరి నదికి ట్రిబ్యునల్ మనకి 1536 TMC మనకి 1436 TMC మనకు కేటాయిస్తే 950 TMC తెలంగాణకి, మనకు 536 TMC మనకి కేటాయించారు. కేటాయిస్తే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పోలవరం ఒక ఎగువ భాగాన కాళేశ్వరం ఇంకొక 300 TMC అంటున్నారు, కలవకూలి ఎత్తిపోతల పథకం కానీ ఇంకే తుపాకుల గూడెం దగ్గర పెడతామంటున్నారు, తర్వాత దుమ్మగూడు అని ఇలా ఆల్రెడీ 1200 TMC వివిధ రకాల ఎత్తిపోతల పథకాలు ప్రాజెక్టులకు నిర్మాణం చేస్తూ ఉంది. అంటే 950 అలాట్మెంట్ ఉంటే 1200 వాళ్ళు చేస్తే చేయకుండా ఇప్పుడు ఇంకో దుర్మార్గమైన ఆలోచన తెలంగాణ ప్రభుత్వం. మనం పైనుంచి వచ్చే క్యాచ్మెంట్ కాకుండా పోలవరం ఎగువ భాగాన శబరి కానీ ఈ ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ మనం సీలేరు నుంచి ఆ ప్రాంతాల నుంచి 600 TMC మనకు వస్తాయి పైనకి వచ్చే 2000 TMC. 600 TMC నుంచి రేపు పోలవరం అయిపోతే మనకు 300 TMC కావాలి, గోదావరి డెల్టాకి 250 కావాలి, 550 TMC కావాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం పోలవరం ఎగువ భాగాన తెలంగాణ భూభాగంలో లేకపోతే మన బోర్డర్లోనే లిఫ్ట్ పెడితే ఈ వచ్చే 600 TMC రాకపోగా ఇటు పోలవరం ప్రాజెక్టుకి అటు గోదావరి డెల్టాకి తీర నష్టం జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ భూభాగంలో ఈ అనుసంధాన ప్రక్రియ కనుక చేపడితే ఆంధ్రప్రదేశ్ హక్కులకు తీవ్ర నష్టం కలుగుద్ది. మేము ఒకటే, నీటిపారుదల రంగ నిపుణులుగా, సాగునీటి సంఘాల సమాఖ అధ్యక్షులుగా గత 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో అంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఈ సిస్టంలో ఉన్న వ్యక్తిగా నేను చెప్పేది అనుసంధానం అనేది ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచే చేపట్టాలి. మేము 2 ప్రతిపాదనలు ఇచ్చారు రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి ఒక లేఖ ఇవ్వటం జరిగింది. మేము అనేక సార్లు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ గుంటూరులో కానీ మేము అనేక రకాలైన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ముఖ్యంగా ఒక ప్రతిపాదన పట్టిసీమ ద్వారా ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణకి ప్రకాశం బ్యారేజ్ వరకు నీరు వస్తూ ఉన్నాయి. అది 250 మీటర్లు ల్యాండ్ ఎక్విజిషన్ గత ప్రభుత్వంలో చేసేసి ఉంది.
ఇప్పుడు అది 80 అడుగుల కాలం ఉంది, 15,000 క్యూసెక్లు, దాన్ని 30,000కి పెంచి ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్ళి, ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఇంతకుముందు గతంలో మనం ఏదైతే అనుకున్నాం వైకుంఠం బ్యారేజ్ బురం బ్యారేజ్ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి, లిఫ్ట్ ద్వారా మనం పోలవరం కుడి కాలువకి, ఈ నాగార్జున సాగర్ కుడి కాలువకి నీటిని తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా సోమశిలకి ఒక కాలువ, రెండో కాలువ ద్వారా రాయలసీమలోని బనకచెర్లకు తీసుకెళ్తే మన భూభాగంలోనే అనుసంధానం జరుగుద్ది. మొత్తం రాయలసీమ అంతా కూడా బనకచెర్ల అనేది రాయలసీమకి గేట్వే, ఏది పోతిరెడ్డిపాడు నుంచి అట చేస్తే మన భూభాగంలో అనుసంధానం జరుగుద్ది. ఏ విధమైన ఇబ్బందులు లేవు. ఒక 25,000 కోట్లతో అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ప్రతిపాదన ప్రకారం తెలంగాణలో చేస్తే 75,000 లక్ష 50,000 కోట్లు ప్లస్ ఆ అనుసంధాన ప్రక్రియ చేసే క్రమంలో వాళ్ళే చెప్తూ ఉన్నారు 120 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాలని. 120 కిలోమీటర్ల టన్నెల్ తవ్వాలి అంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో అడవిలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ అనుమతులు చాలా కష్టం. ఇది ఇప్పుల్లో అయ్యేది కాదు. ఇంకోటి జిఎస్టీ రూపంలో 25,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోద్ది, ఎందుకంటే అక్కడ పని జరిగితే జిఎస్టీ తెలంగాణకి వెళ్తుంది. కాబట్టి ఏదైతే తెలంగాణ భూభాగంలో చేసేదాన్ని దాన్ని విరమించుకుని ఆంధ్ర భూభాగంలో చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులు కాపాడమని కోరుతూ ఉన్నాం. ఇంకోటి పోతిరెడ్డిపాడు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నీటి యాజమాన్యం వల్ల ఇప్పటికీ 300 టీఎంసీలు పైగా కృష్ణ నుంచి సముద్రంలో నీరెళ్ళి, మనం రాయలసీమలో 100 టీఎంసీలే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకెళ్లారు. సిడబ్ల్యూసీ ఇచ్చిన వార్నింగ్ ప్రకారం ముందే చర్యలు తీసుకుంటే ఇవాళ 200 టీఎంసీలు రాయలసీమకి వెళ్ళాయి. గత ప్రభుత్వంలా తీసుకుంటే ముఖ్యంగా చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నిన్న కూడా పత్రికల్లో వచ్చింది ఏది చాలా చోట్ల 90% ఖాళీ ఉన్నాయని. ఈరోజు ఇంకొక విషయం, మనం పోతిరెడ్డిపాడు నుంచి మన వరజలాలు తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఒక అభ్యంతరం తెలియజేసింది, మన ఆంధ్రప్రదేశ్ కృష్ణాలో తీసుకెళ్ళడానికి వీల్లేదు, దీన్ని ఆపండి అని. వరద జలాలు తీసుకెళ్తుంటేనే రిపోర్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం రేపు నిజంగా అనుసంధానం అటు జరగదో, ఒక అనుసంధానం అది జరిగినా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నీరు మార్గ మధ్యలోనే తెలంగాణకు తరలించే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉంది, మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీశైలంకి నీరు రానివ్వదు తెలంగాణ ప్రభుత్వం. దీనికి ఉదాహరణగా ఆలోచిస్తే గతంలో ఎన్నో సంవత్సరాల క్రితం హర్యానా పంజాబ్ రాష్ట్రాల మధ్య సెటిలైజ్ అనే ఒక లింక్ తవ్వారు, ఇట్లాగే ఇరు రాష్ట్రాలు డబ్బులు పెట్టి తీరా తవ్వినాక పైన ఉన్నటువంటి హర్యానా ప్రభుత్వం ఇప్పటికీ పంజాబ్కి నీరు ఇవ్వదు. రోజు గొడవలే, వరద వస్తే తప్పితే నీరు ఇవ్వదు. అలాంటి పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ గోదావరి శ్రీశైలం అనుసంధాన ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్ భూభాగం నుంచే చేపట్టి ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కుల్ని కాపాడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈరోజు దగ్గర 4 నెలలు అయినా కానీ కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఉండాలి, గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉండాలి. తెలంగాణ ఒత్తిడి చేసి కృష్ణా బోర్డు విజయవాడ రాకుండా చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటం వల్ల కేఆర్ఎంబి అనేది ఇంకా హైదరాబాద్లో కొనసాగుతుంది. దాన్ని కూడా విజయవాడ తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్కి రైతులకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయం జరిగేలాగా చూడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సార్, ఇప్పుడు విద్యుత్ పీపీఎల విషయంలో సర్కార్ ఏదైతే ఉందో ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని చోట్ల కూడా ఎదురుదెబ్బే తగిలింది. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనొద్దని చెప్పి బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు శ్రీశైలం నుంచి విద్యుత్ హైడల్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఘోరంగా విఫలం అవడం వల్ల రాష్ట్రంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ ఆంధ్ర కలిపి చెరువుకు 1925 మెగావాట్ల విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాల్సిన తరుణంలో 700 చిల్లరే ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేయగలిగింది. ఎగువన పడినటువంటి గండెల్ని పూడ్చుకోలేకపోవడంలో విఫలం అవడం వల్ల ఇలా జరిగింది అంటున్నారు. అసలు నీటిపారుదల రంగం నిపుణులుగా మీరు హైడల్ పవర్కు సంబంధించి అసలు ఇందులో ఏది వాస్తవం మీరు అనుకుంటున్నారు సార్? అదే మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే సిడబ్ల్యూసి వారం రోజుల ముందే మనకు చెప్పుద్ది ఎంత వరద వస్తుంది పైనుంచి అని, ఇది కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి. అప్పుడు వీళ్ళు అసెస్ చేసుకుని దానికి అనుగుణంగా
కొంత నీటి యాజమాన్యం చేసుకుని వెంటనే మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఆన్ చేసి చేసుకుంటే మనకి డెఫినెట్గా న్యాయం జరిగేది, మనకు కొంత ఆదా అయ్యేది. ఇంకోటి పీపీఎల విషయంలో చాలా ఘోరం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ లేకపోతే విద్యుత్ శాఖే కాదండి, మనం జపాన్ లాంటి దేశాల నుంచి మనం ఏదైతే రుణాలు ఇచ్చే సంస్థలు కూడా చెప్తున్నాయి. ఇలాంటి మూర్ఖత్వం ఆలోచన వల్ల మనం భారతదేశంలోని పీపీఎల వ్యవస్థే దెబ్బతింటుంది, ఇంకెవరు ముందుకు రారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి కూడా ఉత్తరాలు రాశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మూర్ఖత్వంగా వెళ్ళి ఈరోజు ఎంత దారుణం అంటే, ఈ అస్తవ్యస్త కోతలకి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నీటి యాజమాన్యం, అసమర్థ విద్యుచ్ఛక్తి యాజమాన్యమే కారణం. ఎందుకంటే ఈరోజు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ వీళ్ళు మేనేజ్ చేయలేక, టైం టు టైం వీళ్ళు మానిటర్ చేయకపోవటం వల్ల ఇటు మన థర్మల్ విద్యుత్కి సంబంధించి ఎంత ఘోరం అంటే, మనం 4 రూపాయలకి మేము ఇస్తామని వీళ్ళు చెప్తే బయట 11 రూపాయలకి మేము కొంటామని అంటారు వేరే స్టేట్ల నుంచి. ఇంకొకటి బొగ్గు విషయంలో కూడా చాలా తక్కువ, 1500కి బొగ్గు మనకు వచ్చే అవకాశం ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం ఇన్నింటి పెట్టుకుంటే ఈరోజు సింగరేణి నుంచి 3500కి టన్ను కొంటా ఉన్నారు. దీనివల్ల చాలా లాస్ అవుతుంది. ఈ పవర్ ప్రాజెక్ట్స్ పీపీఏల విషయంలో నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్ల ఒకసారి మూర్ఖత్వంగా వెళ్ళి దాన్ని రోల్ బ్యాక్ అవ్వకుండా హైకోర్టు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, నిపుణులు చెప్పినా అనకుండా ఇలా చేయటం వల్ల ఈరోజు అసలు ఈరోజు నవంబర్ మొదటి వారంలో విపరీతమైన ఫ్లడ్ ఈరోజుకు వస్తూ ఉంది. అన్ని జలాశయాల్లో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. అన్నీ ఉంటే ఒక 2 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ కోతలు వచ్చే కాదు. ఈ కోతలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ఇటు ఖజానాకి లాస్ అవుతుంది, ప్రజలు కూడా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పీపీఏల విషయంలో పాత పద్ధతినే కొనసాగించి నీటి యాజమాన్యం కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ కరెక్ట్గా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ న్యాయం చేయమని కోరుతా ఉన్నాను.